తిన్మార్ మల్లన ఎంట్రీతో ఈటల దూకుడుకు బ్రేక్ తెలంగాణలో అధికార సాధన ధ్యేయంగా కదులుతోన్న బీజేపీ ప్రజల్లో పాపులారిటీ ఉన్న నేతలను కేసీఆర్ వ్యతిరేకులను ఉద్యమకారులను అక్కున చేర్చుకుంటూ రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకు ప్రిపేర్ అవుతున్న క్రమంలో ఈట రాక హుజురాబాద్ విజయం గేమ్ చేంజర్గా నిలిచిన అభిప్రాయాలు ఉన్నాయి ఈ క్రమంలోనే జర్నలిస్ట్ తిన్మార్ మలన సైతం బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది తాను బీజేపీలో చేరబోతున్నట్లు తొలిసారిగా అధికారికంగా ప్రకటించారు మల్లన్న సీఎం కేసీఆర్ వర్సెస్ ఈటెల రాజేందర్ అన్నట్లుగా సాగిన హుజురాబాద్ ఉపపోర్లో బీజేపీ సంచలన విజయం తర్వాత ఆ పార్టీకి ముఖ్యమంత్రి అభ్యర్థి ఈటెల అనే ప్రచారం జరుగుతోంది బీజేపీలోని మిగతా నేతలకు భిన్నంగా ఎత్తుకునే సమస్య నుంచి నోటి వెంట వచ్చే పదాల దాకా తనదైన శైలిలో ఈటల రాజేందర్ ముందుకెళ్తున్నారు ఈ క్రమంలో ఆయన చూపుతున్న దూకుడు పార్టీ నాయకత్వానికి రుచించడం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి కరీంనగర్ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పోటీకి దూరంగా ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ చెబితే హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాత్రం బాహాటంగా టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్ కు మద్దతు పలకడం పార్టీలో ఆధిపత్య పోరుకు మార్క్ గా నిలిచింది తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ లేక ఈటెల అనే అధికారిక టీఆర్ఎస్ నేతలు అదే పనిగా ప్రశ్నిస్తున్నారు ఈ క్రమంలో ఈటెల దూకుడుకు సొంత పార్టీ నేతలే చెక్ పెట్టబోతున్నారా మలన లాంటి పాపులారిటీ నేతల ద్వారా ఆ పని చేయబోతున్నారా ఆ దిశగా మల్లన కూడా సంకేతాలిచ్చారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి సీఎం కేసీఆర్ తో విభేదించి భూకబ్జా ఆరోపణలపై మంత్రి పదవి కోల్పోయి నేనా అన్నట్లుగా సాగిన హుజురాబాద్ ఉపపోర్ంలో ఈటెల రాజేందర్ అనూహ్య విజయం సాధించిన తర్వాత తెలంగాణలో కొందరు ఉద్యమకారులు రాజకీయ నిరుద్యోగులు బీజేపీ బాట పడుతున్నారు లెఫ్ట్ రాజకీయాల్లో పుట్టి పెరిగి ఉద్యమం ద్వారా ఉన్నత స్థాయికి వెళ్ళి ఇప్పుడు రైట్ వింగ్ పార్టీలో కొత్త భూమిక పోషిస్తున్న ఈటల రాజేందర్ కండవ కప్పుకున్నారు తెలంగాణ జర్నలిస్ట్ చింతపండు నవీన్ అలియాస్ తిన్మార్ మలన బీజేపీలో చేరడానికి ముహూర్తం ఖరారైంది తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగ సంఘాల నేతగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత టిఎస్పీఎస్సి సభ్యుడిగా పనిచేసిన విఠల్ సైతం బీజేపీలో చేరుతున్నారు ఈ క్రమంలోనే జర్నలిస్ట్ తీన్మార్ మలన సైతం బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది తాను బీజేపీలో చేరబోతున్నట్లు తొలిసారిగా అధికారికంగా ప్రకటించారు మల్లన్న డిసెంబర్ ఏడవ తేదీ తాను బీజేపీలో చేరబోతున్నట్లు తిన్మార్ మల్లన్న స్పష్టం చేశారు కాషాయ కండువా కప్పుకునే ప్రక్రియ సంబంధించి ఫార్మాలిటీస్ అన్ని పూర్తయ్యాయని డిసెంబర్ ఏడున బీజేపీలో చేరుతున్నానని తెలిపారు అయితే బీజేపీలో చేరబోతున్నానంటూ తిన్మార్ మల్లన్న చేసిన ప్రకటనలో పేరు పేరున్న నేతలకు ధన్యవాదాలు తెలిపారు ఆ జాబితాలో ఈటల పేరు మాత్రం లేకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది బండి సంజయ్ ధర్మపురి అరవింద్ కిషన్ రెడ్డి వివేక్ వెంకటస్వామి ఏపీ జితేందర్ రెడ్డి డికే అరుణ మురళీధర్ రావు రఘునందన్ రావులతో పాటు అమిత్ షా ప్రధాని కార్యాలయాలకు ట్యాగ్ చేస్తూ ధన్యవాదాలు చెప్పిన తీన్మార్ మల్లన్న ఈటల రాజేందర్ పేరును మాట వరుసకైనా ప్రస్తావించకపోవడం పలు అనుమానాలకు దారితీసింది లేక ఇదంతా అంతర్గత వ్యూహమా అనేది చర్చనీయాంశమైంది సీఎం కేసీఆర్ పై విమర్శల జోరు ఎన్నికల్లో హోరాహోరి పోరు విషయంలో ఈటల తీన్మార్ మల్లన్న ఇద్దరిని బీజేపీ ఒకే ఘాటిన కట్టి చేస్తుందా విమర్శల జోరు ఎన్నికల్లో హోరాహోరీ పోరు విషయంలో తీన్మార్ ఇద్దరిని బీజేపీ ఒకే ఘాటిన కట్టి చూస్తోందని తీన్మార్ మరణ చేరికతో ఈటల దూకుడుకు అడ్డుకట్ట పడుతుందని కమల నేతలు భావిస్తున్నారా అనే చర్చ కూడా జరుగుతోంది ఏదేమైనా కేసీఆర్ వ్యతిరేక వర్గం అంతా ఇప్పుడు ఒక పంచన చేరుతుండడం గమనార్హం మర్చిపోవద్దు